నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినికొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి చిత్రకళా పండుగ రెండు తెలుగు రాష్ట్రాల చిత్రకారుల చిత్రాల ప్రదర్శన ఆటోలో ఎక్కిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ అరెస్ట్ మహిళ అప్రమత్తంగా వ్యవహరించడంతో పట్టుకున్నట్లు వివరించిన పట్టణ సీఐ రమేష్ బాబు అక్రమంగా నాటుసార కలిగిన వ్యక్తి అరెస్ట్ 15 రోజుల రిమాండ్ విధింపు వినికొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి చిత్రకళ పండుగ నిర్వహించారు మన రెండు తెలుగు రాష్ట్రాల చిత్రకళాకారులచే చిత్రించిన చిత్రాలు ప్రదర్శించారు ఈ సభా కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా సివి కృష్ణయ్య నిర్వహించగా ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులచే ఆర్ట్ ఎగ్జిబిషన్ వినికొండలో ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం వినికొండకు గర్వకారణమన్నారు నర్సాపేట పల్నాడు జిల్లాకు జాషివా జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వజ్రగిరి జస్టిస్ ని గణంగా సత్కరించారు వినికొండ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు వేకువజామున 4 గంటల 21 నిమిషాలకు పంచసూక్తములతో పంచామృత అభిషేకము వేద పట్టణం జరిపించి స్వామి సేవకులు ఆధ్వర్యంలో ప్రజలందరి కోసం సుదర్శన హోమము నిర్వహించారు అనంతరం అనుదాన కార్యక్రమం రాజనందరి కాంట్రాక్ట్ షన్స్ వారు ఏర్పాటు చేశారు జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః మన యొక్క వినుకొండ పట్టణంలో అత్యంత వైభవపేతముగా ఈ యొక్క అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అభివృద్ధి నిమిత్తము మన యొక్క గ్రామంలో ఎటువంటి వ్యాధి పీడ నివారణలు లేకుండా మన యొక్క గ్రామంలో నివసించేటువంటి సకల భక్తజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారికి ఎటువంటి చీడపీడలు లేకుండా ఉండాలని మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం యందు ప్రతి మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రము యందు మరల పౌర్ణమి తిథి యందు అమావాస్య తిథి యందు స్వామివారి యొక్క దేవాలయ యంత్రచైతన్య బింబచైతన్య విగ్రహ ఆకర్షణ నిమిత్తము మన యొక్క దేవాలయం యందు విశేషముగా లక్ష్మీ గణపతి రుద్ర సుదర్శన ఆజ్య హవనములు ప్రతి ఒక్క తిథుల యందు విశేషముగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఆజ్య హవనాల్లో చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే చేసేటువంటి మానవులు అందరూ కూడా గత జన్మలో చేసినటువంటి కర్మకృత పాపాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కర్మకృత పాపం నుంచి విముక్తిని పొంది ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు పొంది వారి యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈతి బాధలు నివారణ అయ్యి సుభిక్షంగా ఉండాలని వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యము అన్నీ కూడా జయప్రదముగా సాగాలని వారు గత జన్మలో చేసినటువంటి కర్మకృత పాపం వల్ల ఉన్నటువంటి పీడలు అన్నీ కూడా నివారణ అయ్యి పరమంత్ర పరయంత్ర పరతంత్ర పీడలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షములు వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఈ యొక్క దేశము మరియు యొక్క మన యొక్క గ్రామము ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా సుసంతాలతో ఉండాలని ప్రతి మాసంలో కూడా జరిగేటువంటి పూర్ణిమ మరియు అమావాస్య స్వాతి నక్షత్ర తిథుల యందు స్వామివారికి విశేషముగా ఏకవింశతి సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకము మరియు ఈ యొక్క హవన కార్యక్రమములు జరగబడును కావన యావన్ మంది భక్త మహాశయులు అందరూ కూడా విశేషముగా జరిగేటువంటి ఈ యొక్క హవన కైంకర్యముల యందు అభిషేక కైంకర్యముల యందు పాల్గొని ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్త మహాశైలందరికీ కూడా పేరున కోరడమైనది అదేవిధముగా మన యొక్క స్వామి బాబావారి ప్రధాన సేవకులైనటువంటి జాజుల మాల్యాద్రి గారు వారి యొక్క భక్త బృందము అంతయు కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధి నిమిత్తము ఎంతగానో కృషి చేస్తున్నారు అదేవిధంగా భక్త మహాశైలందరూ కూడా మన యొక్క వినుకొండ పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయ
అభివృద్ధి నిమిత్తము అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున అందరినీ కూడా కోరడమైనది. ఆటో ఎక్కిన మహిళా ప్యాసింజర్ను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆటో డ్రైవర్ పైన అనుమానంతో ముందుగానే తమ బంధువులకు మహిళ మెసేజ్ పంపడంతో మహిళా సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి మహిళను కాపాడినట్లు వివరించారు. ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తన యాక్చువల్గా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. 14 ఏళ్ల సంవత్సరం క్రితమే వాళ్ళ ఫాదర్ చర్చి ఫాస్ట్ ట్రాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇతను వృత్తిపరంగా వచ్చేటప్పటికి ఆటో నడుపుకుని జీవనం చేస్తూ ఉన్నాడు. 3 నెలల క్రితం ఆటో కొనుక్కున్నాడు, కొత్త ఆటో. ఆ ఆటోలో మామూలుగా రెగ్యులర్ ట్రావెల్ చేసే వాళ్ళని తీసుకెళ్తా వస్తూ ఉంటాడు. ఇతను మన స్తోపం సెంటర్లో ఒక మహిళ సింగిల్గా వచ్చి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తా ఉంది. డ్రైవర్స్ కాలనీ వెళ్ళాలని చెప్పి అతను ఆటోలో ఎక్కుతుంది. ఆ ఎక్కిన తర్వాత ఆమె తీసుకొని డ్రైవర్స్ కాలనీలో తెచ్చుకుంటా నేరుగా మన నర్సరావుపేట రోడ్డు బాలాజీ ఎస్టేట్స్ పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్లో తీసుకెళ్తాడు. ఈ మార్గ మధ్యంలోనే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేసి ఫోన్ చేస్తుంది, నన్ను ఎవడో ఆటో కూడా ఈ రోజు తీసుకెళ్తున్నాడని చెప్పి. ఎప్పుడైతే తీసుకెళ్తుందో అప్పుడు చెప్పిన క్షణంలోనే అతను మాకు పోలీస్ స్టేషన్ కన్వే చేస్తే మేము ఉండబట్టే మా ఎస్ఐ గారు ఆ అమ్మాయి బ్రదర్ కలిసి ఈ ఆ రూట్లో సెర్చ్ చేస్తూ వెళ్తారు. వెళ్ళిన సమయంలో ఎవరో ఉన్నట్టుగా తెలిస్తే మా వాళ్ళు వెళ్ళేటప్పటికి అతను ఈ భూసిరాజు వెంగళ పారిపోతాడు. ఆ అమ్మాయిని వదిలేస్తాడు. అమ్మాయిని తీసుకొని వచ్చి మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఎవరు అయిందని చెప్పి తెలిస్తే పలానా అతను భూసిరాజు వెంగళ పలానా వెహికల్ కూడా మాకు ఆ టైంలో దొరుకుతుంది. ఆ వెహికల్ నెంబర్ బట్టి అతన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజున ఈ మన వెల్లటూరు రోడ్లో అతను సంచరిస్తున్నట్టు తెలిస్తే మా ఎస్ఐ గారు టీం వెళ్ళి అతన్ని పట్టుకొని ఈరోజు తీసుకొచ్చి అరెస్ట్ పెడతాం అన్న. మహిళలకి ఈ విధంగా సింగిల్గా మహిళలు పొరపాటున వెళ్ళొద్దు. కంపల్సరీ ఎవరో ఒకరి సహాయంతో బ్రదర్సో సిస్టర్స్తో సహాయంతో వెళ్ళి రావడం మంచిదని మేము భావిస్తా ఉన్నాము. పగలు కానీ నైట్ 8 లోపల అక్కడ ఇబ్బంది ఉండదు. 9, 9:30 ఆ తర్వాత అట్లా పోకూడదని మేము మా యొక్క కోరిక. ఎవరైనా ఈ విధంగా మహిళల్ని చేసేవాడు ఎవరికైనా ఈ కేసులు 354A తర్వాత 376 రెడ్ విత్ ఫైల్ ఎవరి కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పెడతాం. ఎవరైనా కూడా మహిళలకి ఇలా జరగకుండా ఉండాలని మేము విన్నవించుకుంటా ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఆటో వాళ్ళు కూడా ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతి వారికి ఈరోజు మేము తెలియజేస్తాం ఈ పత్రిక. ప్రభుత్వ కార్యకలాపాల అమలు విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ చేతన్ అన్నారు. సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు సంతమాగులూరు కొమ్మాలపాడు గ్రామాలలో మంగళవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఓటీఎస్ విధానం, జగనన్న కాలనీల నిర్మాణం, సచివాలయాలలో పురోగతి, సిబ్బంది పనితీరు, హాజరు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు విషయంలో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని, సచివాలయంలో సిబ్బంది హాజరు విధానంతోనే దానికి దర్పణం పడుతోందని అన్నారు. సిబ్బంది వేతనానికి ప్రామాణికమైన బయోమెట్రిక్ హాజరు, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతారని ప్రశ్నించారు. మంటల్ మిషన్లో ఏం చెప్తున్నారు లాస్ట్ 2 వారాలు 3 వారాల నుంచి పంచాయత్ సెక్రటరీ మిషన్ చూస్తున్నారా? ఇది మంటల్ మెన్షన్ పంచాయత్ డిపార్ట్మెంట్ మిషన్ ఉంటుంది కదా, చూస్తున్నారా? దాంట్లో ఉండదు లేబర్ మ్యాండ్ వర్క్స్ ఏమైనా అడుగుతున్నారా? ఎన్ఆర్ఎస్ ఉంది కదమ్మా, ఎన్ఆర్ఎస్ మ్యాండ్ వర్క్స్ అని అడుగుతున్నారు కదా.
సో వెంటనే మళ్ళీ మండే కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఒకటి, రెండోది వచ్చి కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ నిన్న కూడా దుమ్మకి అందరినీ ఒప్పించాను సార్, ఒప్పించడం ఒకటి మనం అర్థం చేసుకొని చెప్పాల్సింది ఒకటి. మన మనలో స్పందన అనేది ఏ చెప్పాలి చెప్పింది మీరు ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఉంటారా? మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉందా? ఇప్పుడు మ్యాసింగ్లో కానీ ఏమైనా ఇష్యూ ఉన్నాయా? బయోమెట్రిక్ అటెండెన్స్ ఎన్ని రోజులు ఒకసారి మార్క్ చేస్తున్నారు? ఎప్పుడు మార్క్ చేస్తున్నారు? అది కాదు, ఏ టైంలో? 10:30 లోపల మార్క్ చేస్తే మీకు ఇంటైమ్ అని చూపిస్తుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే అది మీరు తర్వాత మార్క్ చేసినా కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇంటైమ్ మీరు చూసుకోండి, చూడండి. చూసారా అది ఆన్లైన్లో ఎలా ఉందండి? ఆన్లైన్లో రిపోర్ట్ ఎలా వస్తుంది చూసారా? చూడలేదమ్మా. మీరు పోర్టల్ ఓపెన్ చేయండి, గ్రామ వార్డు సచివాలయం పోర్టల్ ఉంది కదా, అందులో వాలంటీర్ అటెండెన్స్ అని చూస్తే అది తెలుస్తుంది. సో ఇంటైమ్ అని ఉంటుంది, అవుట్ టైమ్ అని ఉంటుంది. ఇంటైమ్ అంటే ఏంటి? 10:30 బిఫోర్ మీరు మార్క్ చేస్తే దాని ఇన్ టైమ్ అంటే, అవుట్ టైమ్ అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ టైమ్ చేస్తారు. సో ఇన్ టైంలో ఎక్కువ వస్తే మీకు అటు అంతమంది ఉన్నట్టు. సో ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఎవరు? ప్రవీణ్ కుమార్. నువ్వు 10:52 మార్క్ చేసావు. సరోజిని ఎవరు? రాజేశ్వరి ఎవరు? మీరు మార్క్ కూడా చేయలేదమ్మా ఇంకా. ఎందుకు లేదు? మీరు బయోమెట్రిక్ అటెండ్ చేస్తున్నాయి కదా, తెలిసేది ఉన్నారా లేదా అని. ఎంఎల్ రెసిడెంట్ 10:45 చేశారు. ఆంజనేయులు ఎవరు? 10:45 చేశారు. 10:30 బిఫోర్ ఉండాలి కదా. గ్రామ సహాయకుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి గౌరవ అధ్యక్షులు అంగలకుదురు ఆంజనేయులు, బొంకూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘ పిలుపు మేరకు దశలవారి ఆందోళనలో భాగంగా ఫిబ్రవరి 8 నుండి 28 వరకు తలపెట్టిన రీలే దీక్షలు వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ప్రారంభమయ్యాయి. దీక్షలకు మద్దతు ప్రకటించిన సిఐటియు నాయకులు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కనీస వేతనం డిఏతో కలిపి 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో, మరి ఆ రోజు దాదాపు బ్రిటిష్ కాలం నుంచి ఈ విఆర్ఎల్ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి వీళ్ళు ఉద్యోగాల విషయాల్లో తీసుకుంటే, గతంలో ఒక రెవెన్యూ పరిధిలోనే వీళ్ళ సేవలు కొనసాగుతూ ఉండేవి. ఆ రెవెన్యూ పరిధిలో కూడా ఎవరన్నా అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూడటం వీళ్ళ బాధ్యతగా ఉండేది. మరి రాబోయే వస్తున్న రోజుల్లో వస్తున్న మార్పుల ప్రకారం మరి ఇప్పుడు చూసుకుంటే ప్రతి విషయంలోనూ ప్రతి డ్యూటీలోనూ వీళ్ళ పాత్ర పెరిగిపోయింది. మరి బాధ్యతలు పెరిగిపోయాయి. బాధ్యతకు అనుకూలంగా మరి వేతనం ఉందా అంటే లేదు. అదేవిధంగా ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఏదైతే ఉన్నాయో, గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఉప్పు పప్పులు దాదాపు 2 రెట్లు పెరిగిపోవడం జరిగింది. మరి వీళ్ళ జీతాలు మాత్రం 1 రెట్టు కూడా పెరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ 10,500 జీతంతో పనిచేస్తూ ఉన్నారు. కోర్టులు కానీ అధికారులు కానీ చెప్తున్నది ఏంటంటే, కనీస వేతనం 1,000 ఉండాలని చెప్పేసి వీళ్ళు న్యాయమైన కోరిక కోరుతూ ఉన్నారు. ఆ రోజు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ విఆర్ఎలకు నేను రాగానే మరి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీరుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తా ఉంది రేపు జూన్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టి. మరి ఇప్పటికీ ఆ హామీలను తీర్చింది లేదు. ఇప్పటికీ వీళ్ళు దాదాపు ఇప్పుడు 2-3 సార్లుగా ఆందోళన చేపడడం జరిగింది. ఇటీవల గత నెలలో బైక్ ర్యాలీ జరిగింది. బైక్ ర్యాలీ జరిగినా కూడా ఇంతవరకు స్పందన లేదు ప్రభుత్వంలో. మరి స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
బొల్లాపల్లి మండలంలోని మేళ్లవాగు గ్రామం ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుండటంతో మంచినీటి శాశ్వత మోటార్ను బొల్లాపల్లి ఎంపీపీ బత్తి గురవయ్య రాములు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల నీటి సమస్యకు పరిష్కారం చూపుతూ కరెంటు 3HP మోటార్ను ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమంగా నాటుసారా కలిగి ఉన్న వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మాటా నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద 20 లీటర్ల నాటుసారా కలిగి ఉండటంతో దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సదరు వ్యక్తిని వినుకొండ కోర్టు వారి ఎదుట హాజరుపరచగా అతనికి 15 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని వారు వివరించారు. నాగేశ్వరరావుకు నాటుసారాన్ని సప్లై చేసిన బ్రిడ్జి తాండాకు చెందిన బాణావత్ రాములు నాయక్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.